కాంగ్రెస్ పార్టీలో మళ్ళో కొత్త లొల్లి స్టార్ట్ అయిందట. నిన్న మొన్నటి వరకు పీసీసీ పదవిపై పంచాయతీ జరిగితే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై అంతర్గతంగా ఓ యుద్ధమే నడుస్తోందట. పీసీసీ చీఫ్ పదవి కోసం సీనియర్లు చాలా మంది ప్రయత్నాలు చేశారట. ఢిల్లీ వెళ్లి అధిష్టానం ముందు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఆఖరికి సీఎం రేవంత్ సూచించిన మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ పగ్గాలు దక్కాయి. దీంతో కొంతమంది నేతలు గుర్రు మీదున్నారట. పీసీసీ పదవి ఎలాగో రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకి ఇచ్చారు కాబట్టి కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలోనైనా తమ మాట వినాలని మొరపెట్టుకుంటున్నారట. వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలోనూ రేవంత్ సూచించిన వాళ్లకే పదవులు దక్కే అవకాశం ఉందని గాంధీ భవన్ లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన అనుచరులకే పగ్గాలిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగో మహేష్ కుమార్ గౌడ్ తన మనిషి కాబట్టి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కమిటీ చైర్మన్ లాంటి కీలక పదవులన్నీ తన అనుచరులకు ఇప్పిస్తానని ఇప్పటికే రేవంత్ మాట ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారట. పీసీసీ పదవి ఎలాగో రాలేదు కాబట్టి కనీసం వీటిలోనైనా తమ మాట వినాలని ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అటు అధిష్టానంకు సూచించారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోందట. రేవంత్ దగ్గర తనకు ఈ పదవే కావాలని పట్టుబట్టి మరీ కూర్చున్నాడట. తమ్ముడు చామల ఒత్తిడితో తనకే పదవి ఇప్పిస్తానని మాట ఇచ్చినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లలోనూ ఇటీవల వచ్చిన వాళ్లకే పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. వీటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సామాజిక వర్గాల వారీగా ఇవ్వనున్నారట. అయితే బీసీ కోటాలో సరితా తిరుపతయ్య పేరు వినిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం వంశీచందర్ రెడ్డి కూడా పోటీ పడుతున్నాడట. కానీ ఇప్పటికే రేవంత్ మాత్రం చామల వైపే చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అడ్లూరి లక్ష్మణ్, బలరాం నాయక్ సైతం బరిలో ఉన్నారట. మొన్నటి వరకు పీసీసీ రేసులో పోటీ పడిన బలరాం నాయక్ ఇప్పుడు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అయినా ఇవ్వాలని పట్టుబడుతున్నాడట. అటు ప్రచార కమిటీ చైర్మన్ పదవి తనకే ఇవ్వాలంటూ జగ్గారెడ్డి సైతం పోటీ పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ పదవులైనా కనీసం తాము సూచించిన వాళ్లకే కేటాయించాలని మరోవైపు సీనియర్ నేతలు పట్టుబడుతున్నారట. అలా కాదంటే కుదరదని తెగేసి చెబుతున్నారట. అన్ని విషయాల్లో రేవంత్ రెడ్డినే జోక్యం చేసుకుంటున్నారని, కనీసం సీనియర్లు అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సీఎం హోదాలో ఉన్నంత మాత్రాన అన్ని తాను చెప్పినవే వినాల్సిన అవసరం లేదని, పార్టీ వ్యవహారాల్లో సీనియర్లు సైతం జోక్యం చేసుకుంటారని చెబుతున్నారట. ఈసారి తమ అభిప్రాయాలు తీసుకోకుండా పదవుల పంపకం పెడితే అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేసేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.